ఓట్లు ప్రజలకు ఓటర్లందరూ కూడా నిన్ను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. ఇంకా 2 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు నేను సేవ చేయడానికి నేను ఇక్కడనే ఉండి సేవ చేస్తా. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కంటికి రెప్పలా నేను కాపాడుకుంటా. ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రజలకు మా పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాలలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఆ పనులు పూర్తి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో నైతికంగా నేనే గెలిచిన టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో నైతిక విజయం టీఆర్ఎస్ పార్టీదే. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుని నన్ను ఓడించడానికి 2 జాతీయ పార్టీలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు ఏకమై ఇవాళ నన్ను ఓడించినాయి. ప్రజలకు తెలుసు గతసారి పోయినసారి కాంగ్రెస్ పార్టీకి 63,000 ఓట్లు వస్తే ఈసారి ఎంత లిస్ట్ వచ్చినో మీకు అందరు తెలుసు. ఒక విద్యార్థి నాయకుడైన బల్మూరి వెంకట్ను ఎన్ఎస్వి నాయకుడిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలిపశువుని చేశారు. ఈటల రాజేందర్ గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులే ఇవాళ వాళ్ళ అభ్యర్థిని ఇవాళ బలిపశువు చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది. గత 4 నెలలుగా ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా ఈటల గెలుస్తారని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేశారు అనే విషయం ఇవాళ అందరికీ అర్థమైపోయింది. అయినా కూడా ఈ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలు ఒక టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఏకమైన విషయం కూడా మా పార్టీ కార్యకర్తలు తెలిసినా కూడా చాలా కష్టపడి పనిచేసి ఇవాళ ఇంత మెజార్టీని తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ